नाइन्थ क्लास सेकेंड लैंग्वेज हिंदी बच्चे देखे आपका फोर्थ लेसन नाम है प्रकृति की सीख। प्रकृति की सीख, प्रकृति अंटे प्रकृति की सीख अंटे प्रकृति द्वारा सीख నేర్చుకోవాల్సిన మనం నేర్చుకోవాల్సిన ప్రకృతి ద్వారా నేర్చుకోవాల్సినవి చూడండి। ఉద్దేశ్యం ప్రేరణప్రద కవిత ఉంక సంకలనకర్ ఉంక పఠనకర్న భావ సమజ్న ప్రకృతి కే కన్కన్ మే కుచ్ నా కుచ్ సందేశ్ చిపా హోతా హై ఏ పర్వత్ నదియా ఝర్నే పేడ్ ఆది హమ్సే కుచ్ కహతే హై ఇన్కే సందేశోన్ సే హమ్ అప్నా జీవన్ సఫల్ బనా సక్తే హై। పాఠం యొక్క ఉద్దేశం ఏంటి అంటే ప్రేరణప్రద కవిత ఉంక సంకలనకర్ ఉంక పఠనకర్న ప్రేరణ కలిగించే కవితను తీసుకొని దాన్ని చదవడము భావ సమజ్న దాని భావాన్ని అర్థం చేసుకొని ప్రకృతికే కన్ కన్ మే కుచ్ నా కుచ్ సందేశ్ చిపా హోతే హై ప్రకృతిలోని ప్రతి కణంలో ఏదో ఒక సందేశం అనేది దాగి ఉంటుంది। ఏ పర్వత్ నదియా ఝర్నే పేడ్ ఆది హమ్సే కుచ్ కహతే హై ఇక్కడున్న పర్వతాలు నది ఝర్నా అంటే నదీ ప్రవాహాలు చెట్లు అవన్నీ మనతో ఏదో ఒకటి చెప్పాలనుకుంటాయి। ఇన్కే సందేశోన్సే హమ్ అప్నా జీవన్ సఫల్ బనా సక్తే హై వాటి సందేశాల ద్వారా మనము మన జీవితాన్ని సఫలం చేసుకోవచ్చు అదే విధంగా అనేది ఇప్పుడు మనం లెసన్లోకి వెళ్దాం। కవి పరిచయం చూడండి। గాంధీవాది రచన ఓంకే కవి మానే జానే వాలే సోహన్లాల్ ద్వివేది కా జన్ సన్ 1906 మే హువా ఇన్కి ప్రముఖ రచన ఏం చూడండి। గాంధీవాద్ రచనలోని ప్రముఖ స్థానంలో ఉన్న సోహన్లాల్ ద్వివేది అయిన 1906లో జన్మించారు। భైరవి పూజాగీత్ సేవాగ్రామ్ ప్రభాతి యుగాధార్ కునాల్ చేతన బాంసూరి తదా బచ్చం కే లియే దూత్ బాద్సా ఆది ఇన్కి రచన ఏం రాష్ట్రీయత ఔర్ మానవతకి పరిచయక్ హే ఈయన ప్రముఖ రచనలు ఇవి। భారత్ సర్కార్ నే సన్ 1969 మే ఇన్హే పద్మశ్రీ సమ్మాన్ సే సమ్మానిత్ కియా చూడండి। భారత్ సర్కార్ ఈయన్ని 1969 అంటే 1969లో పద్మశ్రీ అవార్డుతోని సత్కరించారు। ఇంకా నిధన్ సన్ 1988 మే హువా ఇంకా నిధన్ 1988 అంటే ఈయన 1988లో పరబ్రదించారు చూడండి। ఇప్పుడు కవితలకు వెళ్దాం మనం। ఇక్కడ మనకు పర్వతాలు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఈ అబ్బాయి ఆలోచన చేస్తున్నాడు వాటి గురించి చూస్తూ చూడండి। లెసన్లోకి వెళ్దాం। పర్వత్ కహతా శీష్ ఉఠాకర్ తుంబి ఊంచే బంజావో సాగర్ కహతా హై లహరాకర్ మన్మే గహరాయి లావో పర్వత్ కహతా హై శీష్ ఉఠాకర్ పర్వతం ఏం చెప్తుంది మనతో, శీష్ ఉఠాకర్ తుంబి ఊంచే బంజావో పర్వతం ఎప్పుడు తల పైకెత్తే ఉంటుంది కదా, మనం చూడాలన్నా కూడా తలని పైకెత్తుకొని చూస్తాం అంటే పర్వతము అంత ఎత్తులో ఉంటుంది, ఎప్పుడు నువ్వు కూడా అంతే ఎత్తులో ఉండాలి। సాగర్ కహతా హై లహరాకర్ మన్మే గహరాయి లావో సాగర్ అంటే సముద్రం, సముద్రం ఏం చెప్తుంది లహరాకర్ సముద్రం ప్రవహిస్తే ఏం చెప్తుంది మనకి, మన్మే గహరాయి లావో సముద్రం లోపల చాలా లోతు ఉంటుంది కదా, సముద్రం మన బయటికి చిన్నగా కనిపిస్తుంది కానీ లోపల లోతు అనేది చాలా ఎక్కువ ఉంటుంది కదా, అలాగే మన మనసులో కూడా లోతు చాలా ఎక్కువగా ఉండాలి అని చెప్తుంది। సమజ్ రహే హో క్యా కహతీ హే ఉట్ ఉట్ గిర్కర్ తరల్ తరంగ్ అర్థమవుతుందా నీకు, క్యా కహతీ హే ఏం చెప్తుందో ఉట్ ఉట్ గిర్కర్ తరల్ తరంగ్ ఎగసి కిందకు పడే తరల్ తరంగ్ అంటే తరంగము అంటే అలలు, ఎగసి పడుతున్న అలలు ఏం చెప్తున్నాయో నీకు అర్థమవుతుందా అని అడుగుతున్నారు। బర్లో బర్లో అప్నే మన్మే మీటే మీటే మృదుల్ ఉభంగ్ ఏమని చెప్తున్నాయి, బర్లో బర్లో అప్నే మన్మే మన మనసులో నింపుకోమంటున్నాయి ఏంటి, మీటే మీటే మృదుల్ ఉమంగ్ మంచి మంచి తీయ తీయని మృదువైన మంచి మంచి ఉమంగ్ కోరికలను, కోరికలు నీలో నింపుకో అని మనకి ఎగసిపడుతున్న కెరటాలు చెప్తున్నాయి। పృథ్వీ కహతి ధైర్యన చూడో కిత్నా హీ హో సిర్ పర్ భార్ పృథ్వీ కహతి ధైర్యన చూడో భూమి మనకు చెప్తుంది ధైర్యాన్ని ఎప్పుడు విడిచిపెట్టొద్దని, కిత్నా హీ హో సిర్ పర్ భార్ తల మీద ఎంత భారం ఉన్నా కూడా ధైర్యాన్ని విడిచిపెట్టొద్దని చెప్తుంది అంటే చూడండి భూమి మీద ఎంత భారం ఉన్నా కూడా భూమి ఏ విధంగా అయితే సహనంగా ఉంటుందో ఏ విధంగా భరిస్తుందో ఆ విధంగా ఉండాలి ధైర్యంతో। నబ్ కహతా హై ఫైలో ఇత్నా డక్లో తుమ్ సారా సంసార్ నబ్ కహతా హై నబ్ అంటే ఇక్కడ ఆకాశం, ఆకాశం ఏం చెప్తుంది కహతా హై ఫైలో ఇత్నా చెప్తుంది ఏంటంటే ఫైలో ఇత్నా నువ్వు ఎంతలా ఆక్రమించాలి అంటే డక్లో తుమ్ సారా సంసార్ మొత్తం ప్రపంచాన్ని, డక్న అంటే మూసివేయడం, ఇప్పుడు ఆకాశం ఈ ప్రపంచంలో మీరు ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా మీకు ఆకాశం అనేది కనిపిస్తూ ఉంటుంది కదా,
ఆకాశం చేత కప్పబడే ఉంటుంది కదా భూమి అనేది ఎప్పుడు మనకి ఎంత లోకంలో ఏ ప్లేస్కి వెళ్ళినా కూడా ఆకాశం అనేది ఉంటుంది ఆ విధంగా అంత ప్లేస్ని నువ్వు ఆక్రమించాలి అని చెప్తుంది అంటే అంత పేరు ప్రతిష్టలు తెచ్చుకోవాలి ఆకాశం అంతా అని సో పిల్లలు మీకు అర్థమైందా ఇప్పుడు నేను మళ్ళీ ఒకసారి చదివి చెప్తాను చూడండి पर्वत कहता शीश उठाकर तुम भी ऊंचे बन जाओ सागर कहता है लहराकर मन में गहराई लावो समझ रहे हो क्या कहती हैं उठ उठ गिर गिर तरल तरंग भर लो अपने मन में मीठे मीठे मृदुल उमंग पृथ्वी कहती धैर्य न छोड़ो कितना ही हो सिर पर भार नभ कहता है फैलो इतना ढक लो तुम सारा संसार सो पिल्ल अर्थमैंदी कदा इदि बागा चदुवुकोंडि क्लास वर्क कंप्लीट चेयंडि।